హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. జబర్దస్త్ అంటే ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది నాగబాబు నవ్వులు. స్కిట్స్ కి ఆయన రియాక్ట్ అయ్యే తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ తోనూ షో నిర్వాహకులతోనూ నాగబాబుకున్న సంబంధం కూడా ప్రత్యేకమైంది. కానీ ఒకప్పుడు ఉన్నంత సన్నిహిత సంబంధాలు ఇప్పుడు ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే సందు దొరికిన ప్రతిసారి జబర్దస్త్ షోపై నిర్వాహకులపై నాగబాబు సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. తాజాగా నాగబాబు బొమ్మ ఆదరింది షోలో చేసిన కమెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. చమక్ చంద్ర వేసిన స్కిట్ లో భాగంగా నాగబాబు వేసిన పంచులు పరోక్షంగా జబర్దస్త్ షోను నిర్వాహకులని టార్గెట్ చేసేలా ఉన్నాయి. స్కిట్ లో భాగంగా చమక్ చంద్ర ఓ కాంట్రాక్ట్ మీద ఓ ఇంట్లో పని మనిషిగా చేరతాడు. అయితే ఆ ఇంటి యజమాని ముందుగా రాయించుకున్న కాంట్రాక్ట్ ప్రకారం సంవత్సరంలోపు పని మనిషి తనంతట తాను మానేస్తే 10 లక్షలు ఇవ్వాలని, తాము గెంటేస్తే పని మనిషికి 10 లక్షలు ఇస్తామని ఉంటుంది. ఇక ఈ కాంట్రాక్ట్ లో ఉన్న లొసుగులను బట్టి ఆ పని మనిషిగా ఉన్న చంద్ర యజమానులను ముప్పుతిప్పలు పెడతాడు. దీనిపై నాగబాబు రియాక్ట్ అవుతూ యజమాని చమక్ చంద్ర రాసుకున్న అగ్రిమెంట్ న్యాయమైంది అని, కొందరైతే ఒకవైపే రాసుకుంటారని నాగబాబు కౌంటర్లు వేశాడు. వారు గెంటేసినా మనం మానేసినా మన చేతే 10 లక్షలు కట్టించుకుంటారని జబర్దస్త్ నిర్వాహకులని అన్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ స్కిట్ జరిగినంత సేపు ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉన్నాడు నాగబాబు. స్కిట్ లోనే భాగంగా పని మనిషిగా ఉన్న చమక్ చంద్ర పెట్టే బాధలు భరించలేక 10 లక్షలు ఇచ్చి వదిలించుకుందామా అని యజమానులు అనుకుంటారు. అలా మాట్లాడుతుండగా స్కిట్ మధ్యలో నాగబాబు కౌంటర్లు వేస్తూ, అలా అగ్రిమెంట్ ను వదిలేసి 10 లక్షలు కట్టి బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారంటూ పగలబడి నవ్వేశాడు. ఇక అవినాష్ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్ని అడ్డంకులు దాటాడో అనే వార్తలు చాలా వైరల్ అయ్యాయి. అగ్రిమెంట్ పేరుతో అవినాష్ ను బాగానే అడ్డుకున్నారని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. 10 లక్షలు చెల్లించి మరీ అవినాష్ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేయించుకున్నాడని వార్తలొచ్చాయి. తాజాగా నాగబాబు చేసిన కమెంట్లతో అది నిజమని తెలియదు. మరి దీనికి జబర్దస్త్ నుండి ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.